డిస్ట్ నెంబర్ ఫైవ్ అనేది ఇయర్ నెంబర్ సెవెన్కి చాలా ఫ్రెండ్లీ నెంబర్ అమ్మా సో వాటి మధ్య కంపాటిబిలిటీ ఉంది కాబట్టి విద్యార్థుల విషయంలో కూడా ఎలాంటి డోకా లేదు ముఖ్యంగా విదేశాలకి వెళ్ళాలి అనుకునే విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా చూసుకుంటే మాత్రం సరిపోతుంది ఇక వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు లేదంటే స్పోర్ట్స్ కోటా మీద కూడా ఉద్యోగాలు వస్తాయి చూడమ్మా ఆ స్పోర్ట్స్ కోట మీద ఉద్యోగాలకు అలాంటివన్నీ వచ్చే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ సంవత్సరం రెగ్యులర్ ఉద్యోగాలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల విద్యార్థులకి క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి కదా అది అది కూడా వాటిలో కూడా వీళ్ళు ఉత్తర్వు అయ్యేటట్టుంది మళ్ళీ పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం డాక్టరేట్ వచ్చే అవకాశం ఉంది విదేశానికి వెళ్ళే విద్యార్థులకు కూడా వీళ్ళకి సానుకూలంగానే ఉందమ్మా వీసాలు పాస్పోర్ట్లు ఇలాంటివి ఏదైనా కూడా అనుకున్న వాళ్ళకి ఉంది అది ముఖ్యంగా మే జూలై ఆగస్ట్ ఆ టైంలో ఉందమ్మా కెరియర్ పరంగా అంటే ఇప్పుడు ఉద్యోగ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ఉంది అంటే ఎలక్ట్రానిక్ రంగం మీడియా రంగం సినిమా రంగం వీళ్ళలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది వాళ్ళు కోరుకున్న ఫలితాలు లభిస్తాయి అది కీర్తి అనుకోండి ధన వాహనాలు అనుకోండి ఏదన్నా కూడా వాళ్ళకి వీళ్ళకి అవార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉందమ్మా ఇది క్రీడాకారులకి క్రీడాకారులకి కప్స్ విన్ అయ్యే అవకాశం చాలా ఉంది కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే అంతా బాగుంది కానీ కొంచెం వీళ్ళు ఏప్రిల్ మరియు ఆగస్ట్ ఏప్రిల్ మరియు ఆగస్టులో కొంచెం వీళ్ళు ప్రయాణాల్లో వాటిలో కానీ లేదంటే ప్రతి చోట కొంచెం జాగ్రత్త వహించడం ముఖ్యంగా స్టంట్ మాస్టర్లు డ్యాన్స్ మాస్టర్లు ఇలాంటి వాళ్ళ వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడ్డం అనేది ఇంపార్టెంట్ ఆర్థిక పరంగా చాలా బాగుందమ్మా ముఖ్యంగా వీళ్ళు కదమ్మా కళ కళలు నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళకి కూడా కళాకారులకు కానీ నిర్మాతలకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది మళ్ళీ ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈమె బాగుంది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది ఓవరాల్గా అందరికీ కూడా బాగుంది కాబట్టి ఈ ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆ విషయంలో ఎలాంటి డోకా లేదు కాకపోతే ఏదైనా కూడా వీళ్ళంతమరకు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్త పడాలి అది ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా పోలీసు పోలీసు రక్షణ ఇట్లాంటి వాళ్ళ డాక్టర్స్ వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైనా సంబంధాలు పెండింగ్లో ఉన్నవి కానీ లేదంటే ప్రేమ వ్యవహారాల్లో కానీ లేదంటే పెళ్ళి ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయి డిలే అవుతున్న వాళ్ళకి కానీ ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా అవన్నీ కూడా సానుకూలంగా ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం తర్వాత భార్యాభర్తల మధ్య బంధం కూడా ఒకవేళ ఏదైనా పోయిన సంవత్సరం అంతకుముందు ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా ఈ సంవత్సరం అది ఆ డిస్టర్బెన్స్ అంతా తొలగిపోయి ఈ సంవత్సరం వాళ్ళు మన కలిసి సంతోషంగా జీవిస్తారని చెప్పచ్చు అలాగే పిల్లల పరంగా కూడా వీళ్ళకి చాలా బాగుందమ్మా పిల్లల వల్ల కూడా వీళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం వాళ్ళు ఆశించిన విధంగా పిల్లలు ఉండడం ఇలాంటివన్నిటి కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది సో కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా కూడా ఈ సంవత్సరం హెల్త్ పరంగా అంత భయమేం లేదు కాకపోతే ఏప్రిల్ మరియు జూలై ఈ రెండు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఎక్కువ ఎక్కువ దూకుడుగా ఉండకుండా ఎక్కువ అగ్రెసివ్గా ప్రతిదీ నేనే నెగ్గాలి అన్న పద్ధతులు కొంచెం తగ్గించుకోవడం ద్వారా వీళ్ళు హ్యాపీగానే ఉంటారు అది అది కూడా నేను అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏప్రిల్ అన్నది వీళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం ఏప్రిల్లో ముఖ్యంగా ప్రయాణాలు అంటే ప్రయాణాల వల్ల బడగిలికలు లేకపోతే ప్రయాణాలు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చేయాలి కానీ సడన్గా వీళ్ళు ప్రయాణం చేయాలి అప్పటికప్పుడు ఆలోచించుకొని వెళ్ళడాలు వీటి వల్ల కూడా వాళ్ళకి కొంచెం స్ట్రెస్ స్ట్రెయిన్ ఇబ్బంది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే ఇది ముఖ్యంగా ఏప్రిల్ అనేది భార్యాభర్తల సంబంధానికి కానీ లేకపోతే హెల్త్కి కానీ చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఆ టైంలో వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే భార్యాభర్తలు ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ మే నె మే నెలలో వీళ్ళు పార్ట్నర్స్తో వీళ్ళంత మటుకు గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోవడం ద్వారా వీళ్ళ బిజినెస్లు కానీ ఏవి దెబ్బ తినకుండా ఉంటాయి కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మే నెలలో వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కువగా వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ లేదంటే వైష్ణవులు అలాంటి వాళ్ళైతే కనుక వీళ్ళంత వీళ్ళెంతమడుకు విష్ణు క్షేత్రాలకి వెళ్ళి అంటే అది కూడా ఎక్కడంటే అమ్మ నదీ తీర ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో ఉండే విష్ణు క్షేత్రాలకి వెళ్ళి అక్కడ వీళ్ళు ఏదైనా అభిషేకం లాంటివి చేయించుకోవడం ద్వారా కొంత వీళ్ళకి ఉపశమనం కలుగుతుంది